యువకులు జగిత్యాల పట్టణంలో బాస్కెట్బాల్ సంక్రాంతి ఫెస్టివల్ ఆడుతున్న సందర్భంలో వారందరూ కూడా కిడ్స్ విద్యార్థి విభాగం నాయకుడు ముఖేష్ ఖన్నా గారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ప్రత్యక్ష మా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మిత్రులు సుధాకర్ గారు కోచ్ ప్లేయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి కరోనా అనేది చాలా ఇటు మానసికంగా ఇటు శారీరకంగా ఎన్నో విధాల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో యువతి యువకులకు పిల్లలకు ముఖ్యంగా కొంత శారీరక మానసిక ఉల్లాసం కూడా అవసరం. మానసిక శారీరక ఉల్లాసం కోసం ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సుధాకర్ గారికి, శ్రీకాంత్ గారికి, శ్రీరామ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధాన నేను కూడా క్రీడాభిమానినే. అలా అలా బాస్కెట్బాల్ అంటే కూడా చాలా ఇష్టం. మరి ఇక్కడ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం బాస్కెట్బాల్ అటు ఓల్డ్ హైస్కూల్లో కావచ్చు, ఇటు కాలేజ్ గ్రౌండ్లో జరుగుతుంది. మొన్ననే గ్రామీణ ప్రాంతంలో కూడా పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాస్కెట్బాల్ చాలా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మరీ ఎక్కువ టైం తీసుకోదు, తక్కువ సమయంలో ఎక్కువ వ్యాయామం కూడా అవుతుంది. అదేవిధంగా ఏకాగ్రతలో పెంచుతుంది, కాన్సన్ట్రేషన్ అవసరం బాల్ మీద ఉంటుంది, ఏకాగ్రతలో పెంచుతుంది. సో ఈ సౌండ్ బాడీ లేదా సౌండ్ మైండ్ అన్నట్టు ఈ ఎవరైతే పిల్లలు ఆడతారో డెఫినెట్గా వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు కాబట్టి మెంటల్గా కూడా మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అందుకోసం తల్లిదండ్రులు కూడా ఈ ఆటలను ప్రోత్సహించాలి, ముఖ్యంగా బాస్కెట్బాల్ను ప్రోత్సహించాల్సింది.